వరంగల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్లో విస్తృతమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి జనజాతర సభకు భారీగా ఏర్పాట్లకు సన్నాహాలు జరుగుతున్నాయి లక్ష మందికి పైగా రావడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి ప్రస్తుతంలో దాదాపు స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యేగా ఇద్దరు డిప్యూటీ సీఎం గా పనిచేసినటువంటి కరీంసేయర్ గారు విస్తృత ఏర్పాట్లను దగ్గర నుండి పరిశీలిస్తున్నారు అలాగే కేఆర్ నాగరాజు గారు కూడా దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన నాయకులు కూడా ఈ సభకు వచ్చేటువంటి విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు ఇప్పటికే పోలీసులు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో జన సమీకరణకు కూడా ఇప్పటి ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా దగ్గర ఉండి చూస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ ఏడుగురు ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే ఉండడము ఈ పార్టీకి ఒక బలమైనటువంటి ఊపిరి తీసుకొచ్చేటువంటి అంశంగా మారింది ఇప్పటికే వరంగల్లో మహబూబాదు పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి సభ విస్తృతమైనటువంటి ఏర్పాట్లు అలాగే సక్సెస్ కావడంతో దానికి మించి ఏర్పాట్లు కూడా ఇక్కడ జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రస్తుతానికి కడియం సిఆర్ గారు మనతో ఉన్నారు సార్ చెప్పండి సార్ ఒక ఉత్సాహమైనటువంటి జోష్ కాంగ్రెస్ కార్యకర్తలు కనిపిస్తుంది మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ పిసిసి అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులలోనే కాదు ప్రజల్లో కూడా వారంటే ఒక క్రేజ్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు వస్తున్న సభకు తప్పకుండా క్రేజ్ ఉంటుంది చాలా మంది కూడా ఉత్సాహంగా పాల్గొనాలని ఆలోచితూ ఉన్నారు మధ్యాహ్నం మూడు గంటలకు మా బహిరంగ సభ ప్రారంభం అవుతుంది మూడు గంటల వరకే ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నుంచి బై రోడ్ వస్తున్నారు దాదాపు సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నాం ఒక లక్ష మంది ప్రజలు రైతులు అదేవిధంగా మహిళలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు శ్రేణులు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్ని నియోజకవర్గాల నుంచి కూడా అనుకున్న దానికంటే ఎక్కువ మంది తరలి వస్తున్నారు సభ బ్రహ్మాండంగా జరుగుతుంది సార్ ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన ప్రతిసారి ఒక్కొక్క మీటింగ్ లో ఒక్కొక్క ప్రత్యేకత ముందుకెళ్తున్నారు హామీల అమలుపై కూడా స్పష్టత ఇస్తున్నారు ఈ సభ సభా వేదికగా ఏమైనా కొత్త అంశాన్ని తెర మీద తీసుకురాబోతున్నారా కార్యకర్తల ఉత్సాహం అయితే రోజు 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 పెరుగుతున్న నేపథ్యంలో చూద్దాం ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారో ముందుగా ఇలా చెప్తాను ముఖ్యమంత్రి గారు మాత్రం తప్పకుండా బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న విమర్శలకు ఘాటైన సమాధానం చెప్తారు రెండోది ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కూడా మాట్లాడతారు ఓకే ఇప్పుడు ఏడు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి హస్తగతమైనటువంటి నేపథ్యంలో కడియం శ్రీహరి గారు టార్గెట్ గా ఒక మూకుమ్మడి దాడి ఉన్నట్టుగా అనిపిస్తుంది ప్రస్తుతానికి దీన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు మీకున్నటువంటి అంచనాలు ప్రయత్నాలు మీ వాగ్బానాలు ఎలా ఉంటున్నాయి ప్రతి ఒక్కరు కడియం శ్రీహరిని టార్గెట్ చేస్తున్నారంటే వాళ్ళ దృష్టిలో కడియం శ్రీహరి చాలా బలవంతుడు అన్నట్టే కదా విమర్శించే ప్రయత్నం చేయరు బలవంతున్నే టార్గెట్ గా చేసుకుని విమర్శిస్తారు సంతోషం వాళ్ళందరూ కూడా నన్నే టార్గెట్ చేసుకుంటున్నారంటే నన్ను చూసి భయపడుతున్నట్టు లెక్క కానీ వరంగల్ వరంగల్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ఏడుగురు శాసనసభ్యులు ఉన్నారు ఏడుగురికి ఏడుగురు కూడా బ్రహ్మాండంగా అభ్యర్థి విజయం కొరకు కష్టపడి పనిచేస్తున్నారు దానికి తోడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉంది సోనియా గాంధీ గారి నాయకత్వం ఉంది రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఉన్నది ప్రజలలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ పట్ల ఎవరెన్ని విమర్శలు చేసినా సానుకూలమైన వైఖరి ఉన్నది కాబట్టి లక్షల వరంగల్ కాంగ్రెస్ పార్టీ లోక్స్థతం చేసుకోబోతున్నారు సార్ నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయాలు ఉన్నటువంటి మీరు ఒక కామెంట్ చేశారు ఏంటంటే రాబోయే ఎన్నికల్లో నేను రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు రాజకీయాల్లో మీరున్నటువంటి అనుభవము కావ్య గారు కొత్తగా రాజకీయ అరంగేతం చేశారు మరి వారికి మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుందా ఇప్పుడు వారు ఇప్పుడున్నటువంటి మీరైతే తట్టుకోగలిగారో ఇప్పుడు మీరు రాజకీయంలో రిటైర్మెంట్ అయిన తర్వాత ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు పరిస్థితి అది భవిష్యత్తే నిర్ణయించాలి అందరికీ అవకాశాలు వస్తాయి వచ్చిన అవకాశాలను ఎవరు సద్వినియోగం చేసుకుంటారు వచ్చిన అవకాశాలను ప్రజల కొరకు ఎవరు ఉపయోగిస్తారనే దానిపైనే వాళ్ళ పొలిటికల్ సర్వైవల్ ఉంటారు ఆ ఒక్క టర్మ్కే నానా యాగి చేసుకొని అనవసరమైన కాంట్రవర్సీలు ఇరుక్కొని చెడ్డ పేరు ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళు ఆగమవుతారు అలా కాకుండా వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని ప్రజల మధ్యన ఉంటూ ప్రజలకు తోచిన విధంగా సహాయం చేస్తూ అభివృద్ధికి ఎవరైతే పాటుపడతారో ప్రజలు తప్పకుండా ఆశీర్వదిస్తారు దానికి ఉదాహరణ నేనే ఎందుకంటే పదిహేను సంవత్సరాల తర్వాత నేను గణపూర్లో మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాకు వాళ్ళకు ఒక పదిహేను సంవత్సరాల గ్యాప్ వచ్చింది అయినా గతంలో నేను చేసిన పనులను దృష్టిలో పెట్టుకుండా మనం వాళ్ళు గెలిపించారు అంటే ప్రజలు పనిచేసే వారిని నిజాయితీ పనులని తప్పకుండా ఆదరిస్తారు ఆశీర్వదిస్తారని నమ్మకం నాకు సార్ ఇప్పుడు బీజేపీ ఏమో జాతీయంగా తీసుకుంటున్నటువంటి విధానాలు మాకు ప్లస్ అవుతున్నాయి జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయలో తమకంటూ ఒక క్రేజ్ ఏర్పరచుకుంటున్నామని చెప్పి బీజేపీ చెప్పుకుంటుంది మరోవైపు బీఆర్ఎస్ కూడా ఇప్పుడు మాకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే కొంతమంది ఎన్నికల హామీలకు నమ్మి మోసపోయే మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు గాని నిజమైనటువంటి అంటే వాళ్ళకు ఇంటి వాళ్ళ అంతర్దృష్టి అంత లేదని చెప్పి అంటున్నారు ఇప్పుడు ఇలాంటి సమయంలో మీకు ఈ రెండు పార్టీల నుంచి బలమైన ప్రత్యర్థులు మీరు ఎవరైనా భావిస్తున్నారు మీకు వాళ్ళని ఎదుర్కొనేటువంటి వ్యవస్థ ఎట్లా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్నట్టుగా కల్పించడం లేదు అవే అహంకార మాటలు మాట్లాడుతున్నారు ప్రజలే తప్పు చేశారు అనే విధంగా మాట్లాడుతున్నారంటే ప్రజల తీర్పును అవమానపరిచినట్టుగానే భావించవలసి వస్తుంది ఆ అహంకారం తగ్గించుకొని ఓటమికి కారణాలేంటో విశ్లేషించుకొని ప్రజల మెప్పు పొందే విధంగా ప్రయత్నాలు చేయాలి అది బీఆర్ఎస్ చేయడం లేదు ఇక బీజేపీ తెలంగాణకు ఏం చేసిందో చెప్పి ఓట్లు అడగాలి తెలంగాణకు ఎన్ని నిధులు ఇచ్చారు తెలంగాణకు ఎన్ని ప్రాజెక్టులు ఇచ్చారు తెలంగాణకు ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చారు తెలంగాణకి ఏమైనా కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారా తెలంగాణకు ఏమైనా స్టీల్ ఫ్యాక్టరీ ఇచ్చారా ఏమి చేశారు తెలంగాణ తెలంగాణకు విభజన చట్టములో పొందుపరిచిన హామీలను నెరవేర్చకపోగా ఏ ఒక్క పని కూడా చెప్పుకోదగ్గ ఏ ఒక్క పని కూడా తెలంగాణకు ఈ పదేళ్ల కాలంలో నరేంద్ర మోడీ గారు చేయలేదు మరి ఏ ముఖం పెట్టుకొని బీజేపీ వాళ్ళు వచ్చి ఇప్పుడు ఓట్లాడుతున్నారో మాకు అర్థం కావాలి బీజేపీ వాళ్లకు ఇంకొక మాట చెప్పాలంటే తెలంగాణ ఏర్పాటునే ప్రధానమంత్రి గారు అవమానపరిచే విధంగా మాట్లాడారు తల్లి చనిపోయింది బిడ్డ పుట్టింది బిడ్డ బతికింది అని అంటే అంత నిరంకుశమైన ధోరణిలో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు అన్నిటికంటే మించి భారతీయ జనతా పార్టీ ద్వారా పేద బడుగు బలహీన వర్గాలకు ప్రమాదం పంచి ఉన్నారు ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ దళితులు కానీ మహిళలు కానీ బీసీలు కానీ వాళ్ళ దృష్టిలో మనుషులుగా పరిగణించబడడం లేదు ఈ వర్గాలను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం దాడులు చేసే ప్రయత్నం మానసికంగా కుంగదీసే ప్రయత్నం చేస్తున్నారు మొన్నటికి మొన్న నరేంద్ర మోడీ గారి ముస్లింస్ గురించి చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు ఎలక్షన్ కమిషన్ నిజంగా ఇండిపెండెంట్గా ఉంటే తక్షణమే నరేంద్ర మోడీ గారిని డిస్క్వాలిఫై చేయాలి అంటే ఈ సంస్థలన్నిటిని కూడా ఆయన గుర్తులో పెట్టుకున్నాడు పెట్టుకొని ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు ప్రజలు దీన్ని గమనిస్తున్నారు బీజేపీకి తప్పకుండా తెలంగాణలో ప్రజలు గుణపాఠం చెప్తారు ఎందుకంటే తెలంగాణలో వామపక్ష భావజాలం ఎక్కువ తెలంగాణలో సామాజిక ఉద్యమాలు ఎక్కువ తెలంగాణలో విప్లవ ఉద్యమాలు ఎక్కువ కాబట్టి తప్పకుండా తెలంగాణ ప్రజలు బీజేపీకి చెప్తారు ఓకే సార్ కాంగ్రెస్ గాని బీజేపీ కానీ ఇటు బిఆర్ఎస్ ఈ మూడు ఎప్పుడు ఎన్నికలు వచ్చినప్పటికీ కూడా ఒకేటి ఎందుకంటే మామనూరు ఎయిర్పోర్ట్ అస్త్రం ఒకటి అలాగే కోచ్ ఫ్యాక్టరీ వ్యాగన్ ఫ్యాక్టరీ కాజుపేట జంక్షను ఇవి అస్త్రాలు తెరపై తీసుకొస్తున్నారు కానీ దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ కూడా వాటిలో పురోగతి లేదన్నది కూడా అందరికీ తెలిసిన విషయమే బీఆర్ఎస్ పార్టీ నుండి కొంత చేస్తున్నప్పటికీ కూడా మీరే అసలు ఏమైనా ఇనిషియేషన్ తీసుకుంటున్నారా ఏం చేయలేదు ఇప్పుడు మీకు కేంద్రంలో పది సంవత్సరాలు బిజెపి ప్రభుత్వం ఉన్నది వాళ్ళ వైపు నుంచి ఏమాత్రం ప్రయత్నం జరగలేదు రాష్ట్రంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నది వాళ్ళ వైపు నుంచి కూడా ఏం ప్రయత్నం జరగలేదు ఇప్పుడు వాళ్ళు ప్రయత్నం చేయకుండా నిన్న మొన్న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని తప్పు పట్టే ప్రయత్నం చేయడము అంటే వాళ్ళ దిగజారుడు రాజకీయాలే తప్పుడు ప్రచారం తప్ప మరొకటి కాదు ఓకే ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఎవరు ఏం చేయలేదు అని చెప్పి ఇప్పుడు కొత్తగా మీరు ఈ పార్లమెంటు ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో కడియగా కావ్యం గారు కొత్తగా రాజకీయ అరంగితం చేస్తున్నటువంటి తరంలో మీరు గుర్తించినటువంటి అంశాలు పార్లమెంటు పరిధిలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా గుర్తించారా ఏం చెప్పదలుచుకున్నారు ఎన్నికల ద్వారా అభ్యర్థి ఎన్నికల మేనిఫెస్టోలో అవన్నీ చెప్తారు త్వరలోనే ఎన్నికల మేనిఫెస్టోతో ముందుకు వస్తారు